రెండేళ్లుగా నామమాత్రంగా ఉన్న రైతు వేదికలకు మహార్దశ రానున్నది. కామారెడ్డి జిల్లా బాన్ఫడ మండలంలో 4 రైతు వేదికల నిర్మాణం కానున్నాయి. మండలంలోని 19 రెవెన్యూ గ్రామాల పరిధిలో వీటిని నిర్మించనున్నారు. వీటికి వ్యవసాయ శాఖ విస్తీర్ణాధికారులను కేటాయించి ప్రభుత్వం సూచించిన మేరకు పంటలు సాగు చేసే విధంగా రైతులను సంసిద్ధులను చేసేందుకు ముందుకు సాగుతున్నారు. ప్రతి క్లస్టర్కు ఒక రైతు వేదికను నిర్మింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో రైతు వేదికకు 20 లక్షలు కేటాయించనున్నారు. అదనంగా 7 లక్షల విలువగల పనులు ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాన్ఫడ మండలంలోని కోనాపూర్, బోర్లం, బాన్స్వాడ, దేశేపేట గ్రామాలలో 4 రైతు వేదికలను నిర్మించేందుకు ఇప్పటికే స్థలాలను సేకరించారు. ఒక్క రైతు వేదిక నిర్మాణానికి 1.5 ఎకరం స్థలం అవసరం ఉంటుంది. ఈ భవనంలో ఏఈఓ కార్యాలయానికి ఒక గది, మినీ భూసార పరీక్ష కేంద్రానికి మరో గది, రైతు సమన్వయ సమితికి ఒక గది, రైతులతో సమావేశాలు నిర్వహించేందుకు వీలుగా ఒక హాలు, విత్తనాలు, ఎరువులను స్టాక్ చేసేందుకు గోదాం సదుపాయాన్ని కల్పించాలని ప్రతిపాదించారు. బాన్ఫడ మండలంలో రైతు వేదికల నిర్మాణం కోసం ఇప్పటికే స్థల సేకరణ పూర్తయిందని వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య చెబుతున్నారు. సరే, ఇప్పుడు మన బాన్షడ మండలంలో రైతు వేదికలకు సంబంధించి ఎక్కడెక్కడ ప్లేస్ సెలెక్ట్ చేశారు? సార్, మన మండలంలో ఎన్ని వేదికలు ఏర్పాటు చేయబోతున్నారు? దీనికి సంబంధించిన కార్యాచరణ ఎక్కడి వరకు వచ్చింది? బాన్షడ మండలంలో సార్ మొత్తం 19 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. 19 రెవెన్యూ విలేజ్లకు గాను 4 క్లస్టర్ల వారీగా దేశేపేట క్లస్టరు, బాన్షడ క్లస్టరు, మనకు బోర్లం క్లస్టరు, కోనాపూర్ క్లస్టరు, 4 క్లస్టర్ల పరిధిలో రెవెన్యూ ఆఫీస్ ద్వారా మనకు ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో స్థలాలను సేకరించడం జరిగింది. మన బాన్సోడ మట్టుకు వచ్చేసి ఇక్కడ ఆఫీసు, ఏడి ఆఫీస్ ముందర ఉన్న గోడౌన్స్ పక్కకు ప్లేస్ తీసుకున్నారు. దేశాయపేట క్లస్టర్లో గ్రామ కమటం ఉంది. అక్కడ గ్రామ సర్పంచ్ గారు జోయించారు. కెనాల్ పక్క కానీ 20 గుంటల భూమి అక్కడ ఇచ్చారు. బోర్లమ్స్ క్లస్టర్కి సంబంధించి కొయ్యగుట్ట ప్రాంతంలో మనకు ప్లేస్ ఇచ్చారు. కోనాపూర్ క్లస్టర్లో కోనాపూర్ గ్రామంలోనే స్థలాన్ని కేటాయించడం జరిగింది. మనకు 4 క్లస్టర్ల పరిధిలో 4 క్లస్టర్లను స్థలాల సేకరణ జరిగింది సార్. ఆ రిపోర్ట్ను మనం కలెక్టర్ గారికి కూడా అందజేశాము ఎంఆర్ఓ ద్వారా. సరే, ఇప్పుడు